బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భగభగమంటే భానుడి నుంచి తెలంగాణకు కాస్త ఉపశమనం దొరికిందా అంటే ఉండనే మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు చినుకుల సవ్వడికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా ఈ బ్రేకింగ్ న్యూస్ చూడగానే మనసు చాలా చాలా తృప్తితో నిండిపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చినుకులు సవ్వడి మొదలైంది, గల్లు గల్లు అంటూ ప్రతి చినుకు సందడి చేస్తూ ఉంటే బహుశా మనసు పులకించిపోదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ జనగాం హన్మకొండ ములుగులోను వర్షం కురుస్తోంది. అవును, చినుకుల సవ్వడి చినుకుల సందడి మొదలైందనే చెప్పుకోవాలి. నాగర్ కర్నూలు భూపాలపల్లిలో కూడా జల్లులు కురుస్తున్నాయి. తాజా వర్షాలతో ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. రేపటి నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ చినుకుల సందడి చూడండి. దీనికోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయారు తెలంగాణ ప్రజలందరూ. ఇటువంటి అతిశయోక్తి లేదు. రోడ్డు మీదకి రావాలంటేనే భయపడిపోయిన పరిస్థితి, రోడ్డు మీదకి రావాలంటే జింకిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో తాజా వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఒక్కసారి నా మాట మీకు నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా, ఒక్కసారి వెదర్ అప్డేట్ని మ్యాప్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తూర్పు తెలంగాణకు సంబంధించి ఇదిగో ఇక్కడ దీన్ని చూడగానే మనసు ఎంత తృప్తి అనిపిస్తుంది. ఒక్కసారి ఈ విజుగో ఇదిగో ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తూర్పు తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, చినుకుల సందడి మొదలైంది, ప్రస్తుతం మేఘావృతమై ఉంది. మనకి ఇటు తూర్పు తెలంగాణ నుంచి టువర్డ్స్ మనకి పశ్చిమ తెలంగాణ అంటే దాదాపుగా హైదరాబాద్కి టచ్ అయ్యి అవ్వనట్టు అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ ఇమేజ్ చూడగానే నాకైతే మాత్రం చాలా 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 ఆశగా ఉంది. ఎప్పుడు ఇటు హైదరాబాద్ సైడ్ వస్తుందో ఇప్పుడు వర్షంలో ఎంజాయ్ చేద్దాం అంటూ. అయితే ప్రస్తుతం ఈ ఛాన్స్ మాత్రం ఇటు తూర్పు తెలంగాణ అంటే అటు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాల వారు ప్రస్తుతం కొట్టేశారంటే దానిక అవుననే వాళ్ళకి దక్కిందనే చెప్పుకోవాలి. సో అటువంటి సందర్భం ఒకసారి విజువల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి, కొన్ని చోట్ల అయితే మాత్రం దంచు కొడుతున్న పరిస్థితి. వరంగల్ జనగామకి సంబంధించి కొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. ఒకసారి ఆ విజువల్ని చూడొచ్చు, రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు అక్కడ ఆగిపోయి మరీ కాసేపు చినుకుల్లో తడిసి ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చినుకులతో ఆడుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాటిని చూస్తూ తనివి తీరా ఆస్వాదిస్తున్నారు క్లైమేట్. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి, బయటికి రావాలి, ఇంట్లో కూడా లేని కూడా పరిస్థితి. ఒక్కసారి ఏటూరి నాగారానికి సంబంధించి లేటెస్ట్ విజువల్స్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బహుశా ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం పడితే బాగుండు. నేను బయటికి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ మీకు అక్కడి నుంచి అందించే ప్రయత్నం చేద్దాను. ఎందుకంటే యూనో మనం ఎంత కనెక్ట్ అవుతామో తెలుసు వర్షానికి సంబంధించి. సో అలాంటి పరిస్థితి ఎస్ ఏటూరు నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ రోజు కోసమే కదా కొన్ని రోజుల నుంచి ఉక్కబోత్తు అల్లాడిపోయిన ప్రజలకు సంబంధించి చల్లటి కబురు చెప్పింది. చల్లటి కబురు వాతావరణ శాఖ చెప్పిందంటే కనుక వాతావరణ శాఖ చెబుతూ వచ్చింది. కానీ అవుతుందా అవదా అనే డౌట్ వినిపించింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓ పక్క చల్లటి గాలి, మరో పక్క చినుకుల సవ్వడి, గల్లు గల్లు అంటూ గుండెల్లో నృత్యం చేస్తున్నట్టు ఉందనే చెప్పుకోవాలి. రోడ్డు మీద ఒక్కొక్క చినుకు అలా టపా 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 అని చెప్పి సౌండ్ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఆనందాన్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది మీకు ఎప్పటికప్పుడు విమందించే ప్రయత్నం చేస్తున్నాం. వాతావరణ శాఖ ఏం చెబుతోంది, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎంత ఉష్ణోగ్రత పెరిగింది, ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనేది మీ ముందు ఎప్పటికప్పుడు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ సంతోషంలో భాగమయ్యాం, మీ కష్టంలో భాగమయ్యాం, ఇప్పుడు ఈ సంతోషంలో కూడా భాగమవుదాం అనుకుంటున్నాం. అందుకే మీ కామెంట్ని అక్కడ ఏటూరి నాగారం కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తెలంగాణ ఆనందాన్ని పంచుకుందాం. ఎందుకంటే చినుకుల సవ్వడి మొదలైంది, చెమటతో ఇన్నాళ్ళు అల్లాడిపోయిన ప్రజలు మీ సంతోషాన్ని షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోకండి మీ సంతోషాన్ని షేర్ చేయడం. ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఇన్నాళ్ళు ఉక్కబోతతో అల్లాడిపోయిన ప్రజల ఆశలు చిగురించాయని చెప్పుకోవాలి. వర్షం మొదలైంది, చినుకుల సవ్వడి మొదలైంది, ఆ సందడి మీరు చూస్తున్నారు, ఆ సందడిని మేము ప్రయత్నం చేస్తున్నాం.
కాసేపు కొన్ని రోజులు ఆగితే గనుక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి వరంగల్ వెళ్తారు మా ప్రతినిధి వెంకటరత్నం, అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఐ థింక్ మీరు వర్షంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి రండి. ఎందుకంటే మీరు ఆ తర్వాత ఏం చేయొచ్చు ఎదురుగాని వర్షంలోకి వెళ్ళి తర్వాత, కానీ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మాకు చెప్పే ప్రయత్నం చేయండి. వరంగల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వెంకటరత్నం? ప్రస్తుతానికి ఇక్కడ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే ఉత్తర తెలంగాణలో ఏదూరు నగరంలో మాత్రము ఈదురు గాలితో కూడినటువంటి వర్షం పడుతుంది. ఈదురు గాలులతో ఈ వర్షాలకి ఇన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరైనటువంటి ఎండకు వేడికి ఉక్కిరి బిక్కిరైనటువంటి ప్రజలు కొంత చేద తీరారు. ఈ ఉష్ణోగ్రత వేడి తాపం నుండి బయటపడ్డట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఏటూరు నగరము ములుగు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జనగామ, హనుమకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఇంకా వర్షం పడే సూచన ఉంది, కొంత గాలి వస్తున్నాయి కానీ ఇంకా వర్షం స్టార్ట్ కాలేదు. కాకపోతే ఇప్పటికీ సాయంత్రం వరకు దాదాపు ఒక 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒకసారి వాతావరణం చల్లబడంతో ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నగర ప్రజలు కూడా ఊపిరి తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ నిన్న సూచించింది. అంటే గత 3 రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలేమో ఎక్కువగా ఎండలు కురుస్తాయి, ఈ ఎండల బయటికి రాకూడదు అన్నటువంటి హెచ్చరికలు చేసింది. మళ్ళీ 6వ తారీఖు నుండి అంటే 5వ తారీఖు సాయంత్రం నుండి 3 రోజుల పాటు వర్షాలు పడతాయన్నటువంటి వార్త వినేసరికి కొంత ఊరట కలిగించాడు కొంచెం. అదే ఈ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుండి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటే 3 రోజుల పాటు వర్షాలు పడుతున్నాయి అన్నటువంటి ఒక సూచనల నేపథ్యంలో ఇక్కడ కొంత వాతావరణం చల్లబడితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఏటూరు నగరంలో మాత్రము ఒక్కసారిగా ఈదురు గాలితో కూడినటువంటి వర్షం పడడంతో ఉన్నటువంటి ఆ వేడి తాపం కూడా చల్లారిపోయేసరికి ప్రజలంతా కొంత సేవ తీరినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మా ప్రాంతాల్లో కూడా పడితే బాగుండనట్టుంది, కానీ హనుమకొండలో అలాగే వరంగల్లో వర్షం అయితే పడట్లేదు, వాతావరణం మాత్రం చల్లబడిన వచ్చింది. రైట్ రైట్, ఒక్కసారి వెంకటరత్నం మీ లైన్లో ఉండండి. అయితే వాతావరణ శాఖ అంటే అందరికీ దాదాపు డౌట్ వస్తూ ఉంటుంది, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమేనా, మిగతా ప్రాంతాలు తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎటువంటి అద్భుతమైన విజువల్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంతగానో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. యావత్ తెలంగాణ ఎదురు చూస్తోంది, ఎప్పుడు చిరుకల సవ్వడి చేస్తాయా, ఎప్పుడు వర్షం కురుస్తుందా అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో మా ప్రాంతంలో వర్షాలు ఎప్పుడు సచిన్ అని మీరు అడుగుతున్నారు కదా, ఎస్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాతావరణ శాఖ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఒక్కసారి ఆ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తాను. వరంగల్కి సంబంధించి వర్షం విస్తారంగా కురుస్తుంది, ఖమ్మనిలో కూడా కుమ్మేస్తోంది వర్షం. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారి రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి రిపోర్ట్ని మీరు చూస్తున్నారు, ఎస్ ఇదిగో ఇది ఇదిగో రిపోర్ట్. 5వ తారీఖు నుంచి 6, 7వ తారీఖు వరకు ఎటువంటి వర్షా పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకవైపు వడగాల్పులు ఒక పక్క వడగాల్పులు కనిపిస్తున్నాయి, అట్ ద సేమ్ టైం మరోపక్క ఉరుములు మెరుపులతో ఎక్కడ వర్షాలు అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఉరుములు మెరుపులు అలాగే ఎదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది, యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అయితే వడగాల్పులు ఉన్నాయి, వడగాల్పులకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఉంది, ఆ ప్రభావం ఉంది, కానీ కొన్ని జిల్లాలకు ఉంది. కానీ ఇప్పుడు వర్షాలకు సంబంధించి ఆ తీయటి కబురు వినాలి, ఆ చల్లటి కబురు మా హృదయాన్ని తాకాలి చెప్పి ఎంతోమంది ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చల్లటి కబురుకి సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఏటూరి నాగారంలో ఒక్కసారి మీరు చూడండి, ఏదో చినుకులన్నీ కలిసి ఒక్కసారిగా తాండవం చేస్తున్నాయా అన్నట్టు అనిపిస్తోంది. అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే కనుక ఒక్కసారి చెట్లు చూడండి, అవన్నీ కలిసి ఏదో వర్షం పడుతుంటే అన్నీ కలిసి సందడి చేసుకుని అన్నీ కలగలిపి డాన్స్ చేస్తున్నాయి అన్నట్టు ఉంది. ఎంత అద్భుతమైన విజువల్స్, ఓ పక్క గాలి, ఓ పక్క వర్షం, మరో పక్క చినుకులు, మరో పక్క ఆనందం కలగలిపిన సమయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏటూరి నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, గంట నుంచి అక్కడ వర్షం కుండపోత వర్షాన్ని తలపిస్తోంది, కుమ్మేస్తోందని చెప్పుకోవాలి. తెలంగాణకు సంబంధించి బా ఎంతటి అంటే బహుశా కంటి నిండా ఒక ఆనందం అనేది ఉంటే ఎలా ఉంటుందో బహుశా ఈ విజువల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. బహుశా కడుపు నిండిపోతుందనే చెప్పుకోవాలి. బహుశా నైట్కి ఈ విజువల్స్ చూసిన తర్వాత నైట్కి ఇంకా ఆకలి, అంటే డిన్నర్ కూడా చేయబోద్ది ఏదేమో,
అద్భుతమైన విజువల్స్ అనే చెప్పుకోవాలి. బహుశా ఈ విజువల్స్ని కొన్ని రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇటు వరంగల్, అలాగే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, దాంతోపాటు ములుగు ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 46 డిగ్రీల వరకు వెళ్ళిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. నలభై ఐదు, 46, 47 ఇది ఉష్ణోగ్రతలు. ఒక్కొక్క ఉష్ణోగ్రతకు సంబంధించి రోజురోజుకి పెరుగుతున్నప్పుడు గుండెలు ఎంత గుబేలమన్నాయి. ఇప్పుడు ఆ గుండె నిండా ఆశలు చిగురించేలా చినుకులు, ఒక్కొక్క చినుకు పడి ఆ టెంపరేచర్ నెల టక 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 తగ్గించేస్తూ ఉంటే ఏటూరి నాగారం ప్రజలు ఎంత ఆనందానికి లోనవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, రోడ్డు మీదకి రావాలంటేనే బాబోయ్ అనిపించిన పరిస్థితి నుంచి రోడ్డు మీదకి రావాలి, ఎస్ డాన్స్ వేసుకోవాలి అనేటంతలాగా ఈరోజు అక్కడ క్లైమేట్ ఉంది. ముఖ్యంగా అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు, గాలితో పాటు వర్షం కురుస్తుంది. దీంతో కాస్త టెంపరేచర్స్ కూల్ అవుతున్నాయి. దాదాపు 1 డిగ్రీ టెంపరేచర్ మనకి తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కసారి ఓవరాల్గా చూసుకుంటే మనం 40 నుంచి 45 డిగ్రీలు, 46 డిగ్రీలకు వెళ్ళిపోయినప్పుడు ఇంట్లోనే ఉండలేక, బయటికి రాలేక, చెమటలతో చిరాకేసేస్తూ ఉన్న పరిస్థితి నుంచి వర్షం చినుకు పడినప్పుడు ఒక చినుకు అలా అంతెందుకు మనం ఎండలోంచి ఫుల్గా తిరిగేసి ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక ఆ నీటి బొట్టిలో మన మీద పడితే ఎంత ఆనందంగా ఉంటుంది. అలాంటిది చినుకులన్నీ చక 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 అంటూ మన మీద పడుతూ ఒక డ్యాన్స్ లాగా చేస్తూ ఉంటే, మనల్ని ముద్దాడుతూ ఉంటే అబ్బా అబ్బా ఆ క్షణం కోసం కదా మనం ఉండిపోయింది, ఆ క్షణం కోసం కదా అంటూ ఆస్వాదిస్తున్న విజువల్స్ అవి. ముఖ్యంగా ఎంత ప్రశాంతంగా ఉందో అనుకొని చెప్పాలి. ఎందుకంటే ఏటూరు నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గంట నుంచి అక్కడ కుండపోతగా వర్షం కురుస్తోంది. తాజా వర్షాలతో ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి, వర్షం తగ్గిన పరిస్థితి. ఒక్కసారి నేను మీకు మళ్ళీ మ్యాప్లు చూపించే ప్రయత్నం చేస్తాను, మళ్ళీ విజువల్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ డీటెయిల్గా రిపోర్ట్ని చూపిద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి ఇదిగో ఇదిగో చూసారా, ఈ బ్లో లాంటిది ఒకసారి చూడొచ్చు. అంటే ఒక్కసారి ఆ మెరుపులాగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం వర్షం కురుస్తోంది. అంటే ఇటు ములుగుకి సంబంధించి, అలాగే ఖమ్మం, ఇటు కాస్త వరంగల్ వైపు కూడా మనకి వర్షాభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏటూరి నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు మరో బాక్స్లో చూస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ ప్రభావం మనకు కనిపిస్తుంది. కానీ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఒక స్ట్రైట్ లైన్ లాగా, గ్యాస్ మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను, ఒక స్ట్రైట్ లైన్ లాగా మీకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కాస్త మేఘావృతమై ఉంది ఇటు మిగిలిన ప్రాంతాలకు. కానీ ఇటు ఏటూరి నాగారం, ముఖ్యంగా ములుగు ఈ ప్రాంతాలకు సంబంధించి మాత్రం కాస్త వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతోకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మళ్ళీ మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు తెలంగాణకు సంబంధించి మీకు చూపిస్తున్నాను. దీంతోపాటు మిగిలిన డీటెయిల్స్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సోషల్ మీడియాలో ఎటువంటి బజ్ ఉంది, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఏది ఏం జరిగినా సరే సోషల్ మీడియాలో బజ్ అనేది క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఉక్కపోత పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అనేది ఒకసారి తెలంగాణ వెదర్మన్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. ఈ నేపథ్యంలో ఒకసారి తెలంగాణ వెదర్మన్కి సంబంధించి ఏమంటున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఫోకసింగ్ ఆన్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా బస్ క్రియేట్ అవుతుంది. వెదర్కి సంబంధించి, ఐఎండికి సంబంధించి వెదర్ అప్డేట్ని ఎలా ఫాలో అవుతున్నారు, అలాగే తెలంగాణ వెదర్మన్కి సంబంధించి కూడా కొంతమంది ఫాలో అవుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు, వరంగల్ సిటీ ఈస్ ఫైనలీ హ్యావింగ్ ఎక్సలెంట్ రెస్పైట్ యాజ్ ఇంటెన్స్ స్ట్రాంగ్ ఫ్లాషింగ్ ద ఏరియా, ఎంజాయ్ ద కూల్ వెదర్, జనగాం టు జాయిన్స్ ద పార్టీ నౌ అంటూ కూడా మీరు చూడొచ్చు. భద్రాద్రి ములుగు కంటిన్యూస్ టు గెట్ ఇంటెన్స్ స్పెల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఆఖరికి వరంగల్ నగరంలో వర్షం కురుస్తోంది. కాస్త ఉపశమనం దొరికిందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. జనగాం కూడా ఈ పార్టీలో జాయిన్ అయింది కూడా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం భద్రాద్రి ములుగులో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి అంటూ చెప్తున్న పరిస్థితి. ఇక దీంతోపాటు ఇటు నాగోల్, అల్కాపురి, ఎల్బీ నగర్, హైదరాబాద్లో కూడా
కాస్త వర్షం పడే అవకాశం ఉంది అంటూ చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వర్షం పడితే కనుక మళ్ళీ మీ ముందుకు వస్తాను. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చినుకుల సవ్వడి చేస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము వచ్చే ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం వడగాల్పులకు సంబంధించి మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ప్రస్తుతానికైతే మాత్రం ఏటూరి నాగారంతో మనం కూడా జాయిన్ అయిపోదాం. ఏటూరి నాగారంలో అక్కడ వర్షం కురుస్తుంది, ఆ సంతోషంలో మనం కూడా భాగమవుదాం. ఒకసారి మీ సంతోషాన్ని కింద కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అండ్ ఎస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మరికొన్ని రోజుల్లో పూర్తిగా అంటే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్ సెక్షన్లో మాత్రం మీ ఆనందాన్ని మీ కామెంట్స్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.